Welcome to my channel. Neni roju simple makeup product chupinchipothunnanu. Chala takku products tho makeup chesukovadam ela ani neni roju chupisthanu. Office ki velle vallu gaani, college ki velle vallu gaani tvaratvaraga ready avvalanukunna valiki ee makeup product chaala baa upayogapadutundi. Munduga nenu face wash chesukunnanu, na hair anedi kuda tie chesesukuntunnanu. Na skin ki nenu first moisturizer apply chestunnanu. Nenu Himalaya moisturizer teesukunna. Moisturizer endukante first skin ki eppudaina sare moisturizer ani apply cheskuna tarvata meeru ye cream use chesina gaani makeup vesukuna gaani adi anedi even ga untundi plus mee glow anedi kuda baaga kanipistundi moisturizer apply cheskuna tarvata meeru makeup vesukunte ganaka makeup kuda long lasting untundi eppudu ఏ క్రీమ్ అప్లై చేసుకున్నా కానీ ఫేస్ కి నెక్ కి కలిపి అప్లై చేసుకోవాలి లేదంటే కనుక అన్ఈవెన్ గా కనిపిస్తుంది నిన్న ఫేస్ నెక్ మొత్తం మాయిశ్చరైజర్ అనేది నీట్ గా అప్లై చేసుకున్నాను నేను స్పింజ్ బీబీ క్రీమ్ అనేది యూస్ చేస్తున్నాను ఇది డబుల్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది ఇన్స్టెంట్ గా మేకప్ చేసుకునే వాళ్ళకి బీబీ క్రీమ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది నేను కొంచెం అమౌంట్ తీసుకున్నాను దీని నేను కొంచెం హీట్ చేసిన తర్వాత నేను అప్లై చేసుకుంటున్నాను నా ఫేస్ కి ఇప్పుడు నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయో అక్కడక్కడ పెట్టుకుంటే గనుక స్పాట్స్ అనేది కనిపించకుండా ఉంటుంది బ్లాక్నెస్ కూడా నోస్ దగ్గర గట్ర బ్లాక్నెస్ ఉంటుంది కదా సో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు నేను మొత్తం నా ఫేస్ కి నెక్ కి కూడా బీబీ క్రీమ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను నా టూ ఫింగర్స్ తో నేను ట్యాప్ చేస్తున్నాను ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మొత్తం కలుస్తుంది క్రీమ్ అంతా ఫేస్ అంతా అప్లై అవుతుంది మీ దగ్గర బ్లెండర్ లేని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు బ్లెండర్ తో కూడా చేసి చూపిస్తున్నాను బ్లెండర్ తో కూడా బ్లెండర్ తో చాలా బాగా మిక్స్ అవుతుందన్నమాట మొత్తం అంతా బాగా ఈవెన్ గా కలుస్తుంది అండ్ మేకప్ అంతా కూడా చాలా లుక్ అది కూడా చాలా బాగుంటుంది నేను మొత్తం నా నోస్కి చీక్స్కి అండ్ ఫోర్ హెడ్కి మొత్తం అంతా బ్లెండర్తో అప్లై చేసేసుకుంటున్నాను నా ఐస్ కింద కొంచెం బ్లాక్నెస్ ఉంది సో నేను నా ఐస్ కింద కొంచెం అప్లై చేస్తున్నాను బ్లాక్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు కొంచెం డాట్స్ పెట్టుకుని అక్కడ అప్లై చేసుకోవచ్చు బ్లాక్నెస్ అనేది కనిపించకుండా ఉంటుంది నేను ఈ టిప్ యూస్ చేసి నేను ఐస్ కింద అప్లై చేసుకుంటున్నా బాగా ఈవెన్గా కలిసింది కదా చూసారా ఇప్పుడు నేను కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను మీ స్కిన్ కాంప్లెక్షన్ బట్టి మీరు కాంపాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫెయిర్నెస్ అనేది చాలా బాగా వస్తుంది నేను లాక్మీ కాంపాక్ట్ అనేది యూజ్ చేశాను జస్ట్ 5 మినిట్స్లో మీరు త్వరగా రెడీ అయిపోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తారు ప్లస్ గ్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మేకప్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ టైం కూడా మీకు మేకప్ అనేది పోకుండా ఉంటుంది నేను కాంపాక్ట్ అనేది యూజ్ అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు నేను కాజల్ పెట్టుకుంటున్నా నేను కాజల్ పెట్టేసుకుంటున్నాను టూ ఐస్కి కొంచెం లైట్గా కార్నర్స్ దగ్గర వేవ్స్ కింద ఇస్తున్నాను అయిపోయింది ఇప్పుడు నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నాను లిప్స్కి
నేను లిప్ బామ్ యూజ్ చేసిన తర్వాతనే లిప్స్టిక్ వేసుకుంటా, ఎందుకంటే లిప్ బామ్ యూజ్ చేశాక లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్ అనేవి చాలా గ్లాసీగా కనిపిస్తాయి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నేను రెవ్లాన్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్ వేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర, ఎడ్జెస్ దగ్గర కనుక మీకు ఏమైనా లిప్స్టిక్ కలర్ అంటుకుంటే కనుక ఇయర్ బడ్ యూజ్ చేసి రిమూవ్ చేసుకుంటే మీ లిప్స్టిక్ అనేది నీట్గా వస్తుంది. నేను లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఇది మ్యాటీ రెడ్ దీని కోడ్ వచ్చేసి 004. చూసారు కదా అయిపోయింది, రెడీ అయిపోయాను. నా మేకప్ రొటీన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.